ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు చూస్తే మనకి పోలవరం, టీసీఎల్, హెచ్సిఎల్, ఫాక్స్కాన్ 24 గంటలకు గుర్తొస్తుంది. కానీ సైకో జగన్ ని చూస్తే బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, కోడి కత్తి, కోడి కత్తి, అంధకార ప్రదేశ్ గుర్తొస్తుంది. జగన్ ఒక బిల్డప్ బాబాయ్. రే బాటలు దా గిఫ్ట్ ఇస్తా అంటే మ్యాంక్షన్ హౌస్ ఇయ్యబ్బా, మా ముద్దల మామయ్యకి ఇస్తా నేను. జగన్ ఒక బిల్డప్ బాబాయ్. ప్రజలందరూ ఆయన చూపిస్తున్న బిల్డప్ల గురించి ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బిల్డప్ బాబాయ్ 3 రాజధానులు కడతా అన్నాడు. సొంత నియోజకవర్గం పులివెందుల్లో బస్ స్టాండ్ కట్టేదానికి 4 సంవత్సరాలు పట్టింది. నిన్న మొన్న కొంచెం వర్షాలు పడితే మొత్తం బస్ స్టాండ్ లో నీరు కారిపోయింది. పాపం అక్కడ పనిచేస్తున్న ఆర్టీసీ సిబ్బంది బకెట్లు పట్టుకుని పరిగెత్తి ఆ నీళ్లు పట్టుకునే పనిలో పెట్టాడు ఈ సైకో జగన్. ఇంకా విశాఖపట్నాన్ని రేపో మాపో రాజధాని చేస్తాన్నాడు ఈ బిల్డప్ బాబాయ్. అక్కడ ఒక బస్ స్టాండ్ కట్టాడండి 40 లక్షల రూపాయలు పెట్టి. కొంచెం గాయాలు వస్తే బస్ స్టాండ్ కూలిపోయింది. దానిపైన ఉన్న జగన్ ముఖం కింద పడింది. ఇది ఈ బిల్డప్ బాబాయ్ ఈరోజు చేస్తున్న కామెడీ. చంద్రయాన్ 3 సక్సెస్ అయింది. మధ్యన భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు గర్వపడ్డారు. అది అక్కడ సక్సెస్ అయిన వెంటనే అందరూ సైకో జగన్ కి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పారంట. సైకో జగన్ కి అర్థమలా, చంద్రయాన్ 3 సక్సెస్ అవుతే నాకెందుకుగా బా అందరూ ఫోన్ చేస్తున్నారు. అప్పుడు బెల్ నొక్కాడు. పరిగెత్తుకుంటా ప్యాలెస్ బ్రోకర్ సజ్జల వచ్చాడు. ఆ సజ్జలని ఈ సైకో జగన్ అడిగాడు, చంద్రయాన్ 3 అక్కడ సక్సెస్ అవుతే నాకెందుకు అందరూ ఫోన్ చేస్తున్నారు. అప్పుడు ఆ ప్యాలెస్ బ్రోకర్ చెప్పాడు, చంద్రయాన్ 3 సక్సెస్ లో మీది కీలకమైన పాత్ర ఉంది సార్ అని. అక్కడ చంద్రుడి పైన నడిచే రోవర్ అది ఆంధ్ర రాష్ట్రంలో టెస్ట్ చేశాం సార్, ప్రత్యేకంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా రోడ్ల పైన ఉన్న గుంటల్లో మేము టెస్ట్ చేశారు. ఇంకా చంద్రుడి పైన ఉన్న గుంటలో ఒక లెక్కన సార్ ఆ రోవర్కని చెప్పాడు ఈ ప్యాలెస్ బ్రోకర్ సజ్జల. ఈ సైకో జగన్ కి అన్ని అర్థమైంది. గట్టిగా 2 పీకి ప్యాలెస్ బ్రోకర్ ని పంపించాడు. మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా రోడ్లు ఎంత దారుణంగానే మనందరం చూస్తున్నాం కదా. అందుకే నేను హామీస్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 3 సంవత్సరాలు ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్ వేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి, బల్ల పైన బొలుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్. అమ్మ బల్ల పైన బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుందని. కానీ అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, నిత్యావసర సరుకుల ధరలు పెంచి బాధుడే బాధుడు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర 650 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ 1300 రూపాయలకు పెంచి బాధుడే బాధుడు. చివరికి బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ పైన కూడా బాధుడే బాధుడు. ఇక్కడున్న ప్రజలందరూ చెప్తున్నా, రేపో మాపో వాలంటీర్ వాసు వస్తాడు, ఒక గొట్టం తీసుకొస్తాడు ఉఫ్ఫను ఊదమని. పరుపాటున ఊదద్దండి, ఊదితే అమ్మాయింత గాలి పీల్చుతున్నామని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఎన్నికల ముందర మహిళలకు హామీలు ఇచ్చాడు, ఆ హామీలు ఇచ్చి ఇప్పుడు మోసం చేశాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, చేయలేదు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు ఈ సైకో జగన్. అందుకే అమ్మా ఈ యువగలం పాదయాత్రలో
మీ సమస్యలు నేను తెలుసుకున్నాను, మీ కన్నీరు తుడిచే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అందుకే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుకు గ్యారంటీ అనే మేనిఫెస్టో ప్రకటించారు. దాంట్లో మహిళలకి మహాశక్తి పేరుతో నాలుగు హామీలు ఇచ్చారు. మొదటి హామీ ఆడబిడ్డనిది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత ఎంత 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఇంకా ఈ సైకో జగన్ ఏకంగా గ్యాస్ ఛార్జీలు పెంచితే తెలుగింటి ఆడబర్చుల కన్నీరు తుడిసేదానికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ఎన్ని ఎన్ని చేతులెత్తి చూపించండి. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు.